హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రైతు భరోసాకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు తీసుకున్న వాళ్ళందరికీ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేసి చెప్పారు సో దీనికి సంబంధించిన బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది సో ఎంత రిలీజ్ చేసింది ఎప్పుడు ఇస్తారు సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి చాలా మందికి అయితే దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సో ఈ ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు సో మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు సో దీంట్లో పీఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు అందరి అకౌంట్లోకి ఆల్రెడీ డిపాజిట్ అయితే చేశారు సో మిగిలింది ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు సో దీనికి సంబంధించి బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు సో ఎప్పుడు ఎంత రిలీజ్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం అలాగే ఎవరికైతే రెండు వేలు ఉంటుందో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే ఐదు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఈ అర్హుల లిస్ట్ అనేది మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే పెట్టారు సో ఇప్పటి వరకు ఎవరైనా మీ యొక్క అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోకపోతే వెంటనే మీరు వెళ్ళి చెక్ అనేది చేసుకోండి ఎవరైతే అర్హుల లిస్టులో ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా చెందుతుందని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మీకు రెండు వేలు కనుక వచ్చి ఉంటే కనుక కంపల్సరీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఎవరికైతే రెండు వేలు వచ్చి ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఐదు వేలు ఐదు వందకు సంబంధించిన అమౌంట్ అనేది అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేస్తారు అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ నెల పదహైదో తారీఖున ఐదు వేల ఐదు వందల అమౌంట్ అనేది అకౌంట్లో డిపాజిట్ చేస్తామని చెప్పారు సో అలాగే ఎవరికైతే రెండు వేలు ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే అమౌంట్ అనేది వేయనున్నారు సో మనకు ఇప్పుడు మే పదో తారీఖున అర్హుల లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయాలు అయితే డిస్ప్లే చేస్తున్నారు సో ఎవరైతే అర్హుల లిస్టులో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఐదు వేల ఐదు వందల రూపాయలైతే అమౌంట్ అనేది అకౌంట్లో జమ చేయనున్నారు సో ఎవరైతే పీఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు తీసుకొని ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఐదు వేల ఐదు వందల రూపాయల అమౌంట్ అనేది అకౌంట్లోకి డైరెక్ట్గా డిపాజిట్ అయితే చేయనున్నారు సో ఫస్ట్ పదమూడు వేల ఐదు మనకు ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయలు పోను నెక్స్ట్ సెకండ్ విడత మాత్రం ఆరు వేల రూపాయలు వస్తుందండి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ విడత ఐదు వేల రూపాయలు అంటే నెక్స్ట్ విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు ఫస్ట్ విడత మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాదండి నెక్స్ట్ విడత మాత్రం మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మీకు వచ్చేది పదహైదు వందల రూపాయలు ఎందుకంటే పిఎం కిసాన్ కింద మనకు కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇవ్వనున్నారు సో మనకు ఫస్ట్ టైం రెండు వేలు ఇచ్చేసారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సింది నాలుగు వేలు సో మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఆరు వేల రూపాయలతో పోను ఐదు వేల రూపాయలతో కలుపుకుంటే రెండు వేల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ అనేది తగ్గిపోతుంది అందుకనే మేజర్గా రిలీజ్ చేసిన అమౌంట్ అనేది ఐదు వందల కోట్ల వరకు అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూపిస్తాను సో నోటిఫికేషన్ చూసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం సో నోటిఫికేషన్కు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసాకి నాలుగు వందల తొమ్మిది కోట్లు విడుదల ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమం కోసం నాలుగు వందల తొమ్మిది కోట్లు నిధులను విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది ఇటు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు నూట నాలుగు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఈ నిధులను కూడా ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది అలాగే మనకు ఒక కొత్త పథకం కోసం కూడా నూట నాలుగు కోట్లు అయితే విడుదల చేశారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ కోసం ఏంటంటే నూట నాలుగు కోట్లయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో మనకు వచ్చి మనకు ఐదు వేల ఐదు వందలు ఏవైతే రైతుల అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు అయితే మనకు డిపాజిట్ అయితే చేయబోతున్నారు సో ఇప్పటివరకు ఎవరైతే అర్హుల లిస్టు చెక్ చేసుకోకపోతే వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వెళ్ళి మీ యొక్క అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీరు పేరు కనుక అర్హుల లిస్టులో లేనట్లయితే మీ యొక్క వాలంటీని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి మేము అర్హులమే మాకు మా పేరు అనేది మాకు అర్హుల లిస్టులో లేదు అని చెప్పేసి మీరు ఒక అర్జీ పెట్టినట్లయితే మీకు మళ్ళీ మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది చాలామందికి ఏంటంటే పిఎం కిసాన్ యోజన కింద వచ్చిన రెండు వేలు వచ్చినా కానీ వాళ్ళ యొక్క పేర్లు అనేది అర్హుల లిస్టులో అయితే రాలేదు సో మీరు వెళ్ళి వెంటనే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేనట్లయితే కనుక మీరు వెంటనే మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి మీరు దాని మీద వాళ్ళు వాళ్ళకు ఒక అర్జీ అనేది ఇవ్వండి మా పేరు అర్హుల లిస్టులో లేదు మాకు పిఎం కిసాన్ యోజనకు సంబంధించి రెండు వేలు అయితే వచ్చింది మాకు అరువుల లిస్టులో పేరు లేదని చెప్పేసి మీరు అర్జీ పెట్టినట్లయితే మళ్ళీ మీకు మీకు వెరిఫై చేసి మీరు మీకు అమౌంట్ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఫ్రెండ్స్ ఎవరై ఎవరికైతే పిఎం కిసాన్ కి సంబంధించి రెండు వేలు ఉంటుందో వాళ్ళకు మాత్రమే రేపు ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల అకౌంట్లో డిపాజిట్ చేయనున్నది ప్రభుత్వం సో ఈ యొక్క అప్డేట్ చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్